చతుష్టయం ఏదైతే ఈ రాబందుల గుంపు ప్రధానికి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకునే ప్రక్రియ చేసింది. దాన్ని కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇళ్ల పట్టాలు వద్దంటారు, ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, అభివృద్ధి వికేంద్రీకరణ వద్దంటారు. సో ఫీజులు నియంత్రించాలి, స్కూల్ ఫీజులు అంటే లేదు అని కోర్టులకు వెళ్తారు. కాలేజీ ఫీజులు నియంత్రిద్దాము, ఒక సిస్టమ్ లోనే ఫీజులు ఉండాలి, అలా పడితే అట్లా అడ్డగోలు ఫీజులు ఉండకూడదు అంటే దానికి న్యాయస్థానాలు. ఒక విషయం సూట్ గా చెప్పండి వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్టు అంతే ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, చంద్రబాబు గారు 5 ఏళ్ళ పరిపాలనలో ఉండి రాజధాని విషయంలో ఆయన ఏదో సింగపూర్ గ్రాఫిక్స్ చూపించి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, మళ్ళీ ఆయన వస్తేనే రాజధాని వస్తుందో, ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది అనే ఫీలింగ్ క్రియేట్ చేసి చివరికి ప్రజలకు విసుగు చెందింది, ఆయన పక్కన పెట్టారు. కానీ మీరు వచ్చిన తర్వాత మీరేం చేశారు రాజధాని విషయంలో అంటే, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, విశాఖ అన్నారు, 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అది అక్కడ కూడా దానికి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అది అవుతుందో లేదో ఇంకా గ్యారంటీ లేదు. రాజధాని విషయంలో 2 పార్టీలు 2 5లు 10 ఏళ్ళు కూడా ఒక గేమ్ ఆడినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అంటే ఏం సమాధానం చెప్తారు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే? సార్, ప్రాక్టికల్ గానే మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా. సాధ్యం అయ్యేది చేయాలి తప్ప సాధ్యం కానిది, ఇప్పుడు మనం ఒక 50 కేజీలు బరువు మోయగలుగుతాం అనుకోండి, 50 కేజీలు బరువు మనం నెత్తిన పెట్టుకుంటే మనం మోయగలుగుతాం. లేదు మీ నెత్తిన 1000 కేజీలు బరువు పెడతా అన్నాం అనుకోండి, ఎమ్మంటే చచ్చిపోతాం. అదే రాష్ట్ర పరిస్థితి కూడా అట్లానే అయ్యింది. ఏదైతే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, రాజధానిని ఏర్పరచుకోవాలి అని అనుకున్నప్పుడు ఉన్నటువంటి నగరాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటా దాన్ని రాజధానిగా మనం చేసుకుంటా తక్కువ ఖర్చుతో వెళ్తే బాగుంటుందా? లేదు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి, ఆదాయం లేనటువంటి రాష్ట్రానికి 1 లక్ష కోట్లు అప్పు తెచ్చి ఓ కొత్త నగరాన్ని 29 గ్రామాల్లో కట్టడం అనేది సాధ్యమైద్దా అనేది ప్రజలే. సార్ ఇది అదే అంటున్నాను సార్, మీరు చెప్పింది 100% కరెక్టే. సాధ్యం కానిది నెత్తి మీద పెడితే ఎవరూ మొయ్యలేరు, ఆ సాధ్యం కానిది తెచ్చి పెట్టారనే ప్రజలు కూడా నమ్మలేదు, అందుకే చంద్రబాబు గారిని పక్కన పెట్టారు. కానీ మీరు వచ్చి ఏం చేశారు అనేది ఇక్కడ, మీరు సాధ్యమైంది ఎంచుకున్నారు కదా, 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, అద్భుతం రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో అభివృద్ధి చెందుద్ది అని. కానీ ఏం జరిగింది అంటున్నారు ఇక్కడ, మళ్ళీ మొండి చేయనా? ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్ల మూమెంట్ హడావుడి స్టార్ట్ అయిపోయింది, ఎవరికాలే ప్రచారంలోకి వెళ్ళిపోతారు. ఇంకా రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన చూద్దాంలే అంటే ఇంక అంతేనా, యదరాజా తదా ప్రజా అన్నట్లేదా? లేదు శేఖర్ గారు, మేము అధికారంలో రాగానే దీని మీద డిసిషన్ తీసుకున్నాం. అవును, మీరు 6 నెలల్లోనే, మేము May 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ కే ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గానీ వీటన్నిటి నివేదికలు తెప్పించుకోవటం, జనవరి 2020లోనే ఏదైతే రాజధానులకు సంబంధించి 3 రాజధానుల నిర్ణయం తీసుకుని బిల్లు కూడా పెట్టాం. అంటే మేమేదో ఎన్నికల కోసం చివరి 5 నెలల్లో చేసిన పని కాదు, మేము ముందే దీనికి సంబంధించి పక్క ప్రణాళికతోనే రాష్ట్రం అభివృద్ధికే వెళ్ళాలనే ఆలోచనతో మేము రాగానే ఏం చేయాలి, ఈ రాజధాని నిర్మాణాలు ఏంటి, అసలు మాస్టర్ ప్లాన్ అంటే మొత్తం ఎన్ని చూసి